ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః దైవం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు వారం గురువారము, తారీఖు 14/1/2021, తిది శుద్ధ పాడ్యమి. ఇది ఉదయం 9:01 వరకు ఉంది. తర్వాత మనకి విదియ తిది మొదలవుతోంది. అయితే గమనించాల్సిన విషయం, ఈరోజు పుష్యమాసం ఆరంభమవుతోంది. నక్షత్రం శ్రవణ నక్షత్రం. రేపు తెల్లవారుజామున 5:05 వరకు ఉంది. వర్జం ఉదయం 9:24 నుంచి 10:59 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 10:25 నుంచి 11:10 వరకు ఉంది. ఇంకా ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1:40 నుంచి 3:03 వరకు. అభిజిత్ సమయం మధ్యాహ్నం 11:54 నుంచి 12:39 వరకు ఉంది. ఇంకా ఈరోజు ప్రత్యేకించి గనక మనం చెప్పుకుంటే, మనసు అనే దానిని ఒకచోట కేంద్రీకరించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే పెద్దవారిని, మీ తల్లిగారిని కానీ, లేకపోతే మీ ఇంట్లోని వదినని కానీ, లేకపోతే మీ అక్కయ్యలను కానీ, వారిని గౌరవించటం, వారితోటి మాట్లాడే ప్రయత్నం చేయటం, వారికి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నం చేయటం, ఇలా కనుక చేస్తే తప్పనిసరిగా మీకు మానసిక పరమైన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, అలాగే మీరు ఖర్చులు అనేవి ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు, ఈ ఖర్చులు అనేవి ఎక్కువగా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం కనుక చేసుకుంటే వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా ద్వాదశ రాశుల వారి ఫలితాలను చూద్దాం. ద్వాదశ రాశుల వారికి కూడా ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చాలా వరకు బాగుంటుందనే మనం చెప్పుకోవచ్చు. అన్ని విషయాలలోనూ కూడా వీళ్ళకి పురోగతి అనేది కనపడుతోంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది, కానీ తప్పనిసరిగా వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి, సంతానానికి అనుకూలత కనపడుతోంది. తదుపరి మిథునరాశి. మిథునరాశి వారికి ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది, కానీ శ్రమతో పాటుగా ఆర్థిక పరంగా కూడా వీరికి చాలా వరకు అనుకూలత అనేది కనపడుతుంది. కుటుంబ సభ్యుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా వరకు ఆనందంగా గడిపే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకుండా ప్రతి పనిని విజయం వైపుగా పయనించాలి అనే ఒక ఆలోచన దృక్పథంతో వీరు ముందుకు వెళ్తూ ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారి సంగతి కనుక మనం ఆలోచించామంటే, సింహరాశి వారికి ఈరోజు ప్రత్యేకించి కొంత ఖర్చు అనేది అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఖర్చులతో పాటుగా ప్రతి దాని గురించి విపరీతమైన ఆలోచన చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి సంగతి కనుక మనం గమనిస్తే, కన్యారాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా మంచి అభివృద్ధి అనేది కనపడుతుంది. అలాగే వృత్తి వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలంగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు వ్యాపారము, వృత్తి చేస్తున్న వారికి అనుకూలంగా కనపడుతోంది. కుటుంబంలో చాలా వరకు ఆనందకరమైన సిట్యుయేషన్స్ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు లక్ అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. వీరు చెప్పిన ప్రతి మాట అందరూ వినటము, దాన్ని ఆచరించటం అనేది గమనించవచ్చు. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కొంత చింత అనేది కనపడుతోంది. చాలా డీప్ థింకింగ్ అనేది ఉంటుంది. అలాగే ప్రతి విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచించటం వలన కొంత మదన పడటం, దాని వలన వీరు ఇబ్బంది పడటం అనేది గమనించవచ్చు. తదుపరి మకర రాశి. భార్యాభర్తల మధ్యన చాలా చక్కటి అవగాహన, అలాగే అండర్స్టాండింగ్ ఉంటుంది. అన్ని విషయాలలోనూ కూడా ఇద్దరు పరస్పరంగా ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకొని ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయటం అనేది గమనిస్తాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఇక్కడ కొంతవరకు అనారోగ్య సూచన అనేది ఉంది. అయితే వ్యాపారాలు చేస్తున్న వారికి, ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు అనుకూలంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి విద్యార్థులకు అనుకూలంగా ఉంది, సంతానానికి అనుకూలంగా ఉంది. ఆలోచన చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది. అన్ని విషయాలలోనూ కూడా మంచి పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ చూపిస్తారు. అలాగే అన్ని విషయాలలోనూ సక్సెస్ తెచ్చుకునేందుకు ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. మరి ఈ ద్వాదశ రాశుల వారు చేయాల్సిన పరిహారం ఏమిటి అని గనక మనం చూస్తే, తప్పనిసరిగా వీరు ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటము, అలాగే పొద్దున నిద్ర లేవంగానే కొంచెం 1-2-3 తేనె చుక్కలు కనుక వీరు తీసుకుంటే వీరికి అన్ని రకాల దోషాలు పరిహారం అయిపోతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మళ్ళీ రేపటి ఫలితాలలో కలుద్దాం. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.